हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल रीशा स्मार्ट एंड स्माइल। इप्पुडु मिनपगारन्नी ए विधंगा रेडी चेसुकोवाली, दानिकी कावाल्सिन प्रोसेस नी इप्पुडु चूद्दाम। ఒక 3 అవర్స్ ముందు మినప్పప్పుని ఈ విధంగా నానబెట్టుకోవాలి। ఇది పూర్తిగా నానిన తర్వాత ఈ విధంగా తొక్క తీసుకుని క్లీన్ చేసుకోవాలి, శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్। ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం। ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకుందాం। 1 టీ స్పూన్ వరకే జీలకర్రని యాడ్ చేసుకుందాం। ఒక పెద్ద ఆనియన్ ని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం। ఇప్పుడు ఇందులో టేస్ట్ కు సరిపడా salt వేసుకుందాం। ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్। స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన pan పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా వీటిని ఒక్కొక్కటిగా వేసుకుందాం। మీకు చేతితో గనక అలవాటు లేకపోతే ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా, దాంతో కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు దీన్ని వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్ లో ఈ విధంగా యాడ్ చేసుకుందాం। వీటిని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే విధంగా వేగనిద్దాం ఫ్రెండ్స్। చూడండి, ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా వేగనిచ్చి ఇప్పుడు వీటిని బయటికి తీసుకుందాం। అదే విధంగా మిగిలిన పిండిని కూడా వేసుకుందాం। చూడండి, ఎంతో రుచికరమైన మినపగారెలు మనకి రెడీ అయిపోయినాయి। ఇప్పుడు వీటిని ఏదన్నా చట్నీలో గాని కర్రీలో గాని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్। ఈ వీడియో రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।